మహిమగా జరిగించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని, అనుకూలమైన బ్రతుకులను మాకు అనుగ్రహించండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. ఈ మధ్యాహ్నపు వేళ తరగతిలో ఇది మొదటి తరగతి నాకు. ఈ మొదటి తరగతిలో కరపత్రంలో ముద్రించినట్లుగా నాలుగో లెసన్ అయిన దేవుని మనసు నీకు తెలుసా అన్నది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టైటిల్ సుపరిచితమైన ఆలోచించే సందర్భం మీకు తెలిసినదైనా మనకు తెలియని ఎన్నో సంగతులు ఆ సందర్భంలో ఉన్నాయి. ఇది నిద్రా సమయం కాదండి, ఈ సమయంలో ఎందుకు వచ్చారు డిస్టర్బ్ చేయడానికి అనుకోక, కేవలం వాక్యం మీద మీ మనసును కేంద్రీకరించి కొద్ది నిమిషాలు మీరు వినగలిగితే ఈ నూతన సంవత్సరంలో ఒక వెలుగు రేఖ నీ మీదకు దిగుతుంది. అది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం సుమారుగా రాజకుటుంబంలో పెరిగి రాజరికపు వ్యవస్థలో రాజు తర్వాత రాజు ఎవరయ్యా అని అడిగితే ప్రజానికమంతా ఏలెత్తి చూపిస్తుంది, యవ్వన బాలుడే నెక్స్ట్ మనకి కింగ్ అని. బాగా వినండి, క్లారిటీగా ఉండండి, మగతను కొంతసేపు పక్కన పెట్టండి. అతను ఒక పదాన్ని నిలువెత్తుగా వాడొచ్చు మనం, ప్రిన్స్ మోజెస్. ప్రిన్సా? యా, నువ్వు విన్నది కరెక్టే. ప్రిన్స్ అన్న పదానికి ఆయనే సరైన వైఖరి. ఫరో తర్వాత ఫరో ఎవరయ్యా అని ఐగుప్తులు మొదలుకొని ఇస్రాయేల్ అందరినీ అడిగితే చెప్పుకొస్తారు, ఇతగాడే నెక్స్ట్ మన దేశానికి రాజు. ఏ, ఎందుకంటే సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఒక రాజుకు కావలసిన క్వాలిఫికేషన్ అదే. భుజబలం కలిగిన వాడు, ఒక్కసేతో ఒకే దెబ్బకి ఐగుప్తుని మట్టి కరిపించి ఇసుక సమాధి చేశాడు. భుజబలం కూడా ఉంది, రాజు అన్నట్టుగా ఉన్నాడు మోసే. మనము పెట్టుకుంటాం ప్రిన్స్ అని. నువ్వు ఏ దేశానికి ప్రిన్స్ పెట్టి, మీ నాన్న ఏ దేశానికి ప్రిన్సు? ప్రిన్స్ అంటే మోజెస్సే. ఎస్, ఏ శాస్త్రంలో ఇది నీకు తెలుసా అని అడిగితే నువ్వు నేను అలసిపోయేంత వరకు విస్తరించి మాట్లాడతాడు. పురావస్తు శాస్త్రమా, కట్టడ నిర్మాణ వ్యవస్థ గురించి మాట్లాడాలా? అయితే పిరమిడ్స్ చూడు, మోసే ఒక కొలమానంలో మాట్లాడుకుంటే సివిల్ ఇంజనీర్ కూడా. అని ఏ కొలమానంలో మనం చూసినా రాజుకు తర్వాత రాజు ఎదగాడే అన్నట్టుగా ఎదిగాడు అంతఃపురంలో. అలాంటి అంతఃపురంలో ఎదిగిన ఆయనకి గొడ్డు పరిస్థితి వచ్చింది. టూకీగా స్టోరీ చెబుతాను, కావలసిన సందర్భానికి ల్యాండ్ అయిపోదాం. ఆ సందర్భాన్ని మనం ధ్యానించుకుంటూ వెళుతున్నప్పుడు మోసే యొక్క స్టోరీ మనకు తెలుసు. ఆయన జీవితంలో అంతఃపురం నుండి అరణ్యపు పాలవడానికి గల కారణం ఏంటంటే కోపం. గుర్తుపెట్టుకో, పనికిరాని వికారమైన కోపం జీవితాన్ని చంద్రవందర చేసేస్తుంది. స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవిస్తూ అంతఃపురంలో రాజు తర్వాత రాజుగున్న ఈ మోసే కేవలం అరణ్యం పాలై గొర్రెలు వెనక తిరగడానికి గల కారణం ఏంటో తెలుసా? కోపం. ఎక్కడొచ్చింది కోపం? ఆ సందర్భం మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, యవనస్తుడైన స్టెఫను, ధర్మశాస్త్రం నీకు తెలియదయ్యా, నిన్నగాక మొన్న పుట్టుకొచ్చి నజరేయుడైన యేసుని రక్షకునిగా దేవునిగా మీరు పరిచయం చేస్తున్నారు,
ధర్మశాస్త్రం కానీ మోసే యొక్క 5 కాండాలు కానీ దానిలో ఉన్న మూల సారాంశం సున్నితి నిబంధన కానీ మీకు తెలియదు అని అపోస్తులను మొదలుకొని అపోస్తులకు సేవకులు ఉన్న ఈ చిన్న చిన్న స్టెఫన్ లాంటి సేవకులను కూడా నిందించి అవమానిస్తున్నప్పుడు ధర్మశాస్త్రపు మూలాలు ఎత్తుకుని మాట్లాడతాడు స్టెఫను. అదే 6-7 అధ్యాయంలో మనకు కనబడేది ధర్మశాస్త్రం యొక్క మూలాలు. ఎప్పుడైతే ఆ సందర్భాన్ని ఎత్తడం ప్రారంభించాడో ఒక విచిత్రమైన పదంతో మనకు మోసేని పరిచయం చేస్తాడు. ఒక్కసారి చూడండి, మోసే మనకు వింతగా కనబడుతుంటాడు. అపోస్తలుల కార్యములు 7 అధ్యాయం, డాక్టర్ లూకా రాసిన అపోస్తుల కార్యములు 7:22 మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడైండెను. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఆ పదం బాగుంది చూడండి, ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టెను. అవునా? ఆ బుద్ధి పుడితే ఏమైంది? ఏమవడం ఏంటి? ఒకనికి ఆలోచన కలగాలన్నా ఉన్న ఆలోచన నిలిచిపోవాలి అన్నా అది దైవ నిర్ణయం. మోసేకు పుట్టిందన్న పదం సరళమైన పదం అనుకుంటే పొరపాటు. మోసేకి దేవుడే బుద్ధి పుట్టించాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన వశం. మోసే దైవ నిర్ణయం ప్రకారం రేకెత్తింపబడుతున్నట్టు. అప్పుడప్పుడు చూడండి, దేవుని కొరకు బ్రతికేయాలనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు చూడండి, బైబిల్ వదిలేయాలనిపిస్తుంటుంది. వై? ఎందుకు? దేవుని కొరకు బ్రతకడానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా ముందుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నప్పుడు అది ఎవరు రేకెత్తిస్తున్నారు? నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఉనికి. మరి బైబిల్ వదిలి లోకంలో కలుద్దామన్న ఆ ఆలోచన సరళి ఎవరిది? దుష్టునిది. ఇప్పుడు మోసేలో ఈ మంచి సుగుణం వస్తుంది. ఏ సుగుణం? ఎప్పుడో ఇశ్రాయేలు పుట్టక మునిపే, యాకోబు అన్నవాడు లేక మునిపే, ఇసాక్ అన్నవాడు కనబడక మునిపే, అబ్రహాముతో ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు పిలిచి బయటికి పిలిచి నిలబెట్టి చెప్పిన వాగ్దానం, నీ నుండి వస్తున్న ప్రజానికి నాకు ఏర్పాటు జనాంగం, నీ ద్వారా ఈ సమాజాన్ని ఆశీర్వదిస్తాను, అది వాగ్దానం. అక్కడి నుండి వచ్చిన ఆ వాగ్దానం యొక్క కాల వ్యవధి వస్తూ ఇశ్రాయేలుకి అప్పుడే చెప్పాడు. ఇశ్రాయేలు బొడ్డు తెగకమునిపే అబ్రహాముతో చెప్పుకొచ్చాడు, ఇదిగో నీ పిల్లలైన వారంతా 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అన్యుల దేశంలో. అది ఆదికాండం 16 అధ్యాయంలో మనకు కనబడుతుంది. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని భవిష్యత్తు నెరిగిన దేవుడు ముందే అబ్రహాముకు తెలియజేస్తాడు. కానీ 400 కాదు కదా, ఫిగర్ 430 అవుతుంది. వై? ఆ 30 సంవత్సరాలు మోసే సిద్ధపాటు అవడానికి లేట్ అయింది. అది విస్తరించి మాట్లాడడానికి సమయం కాదు. 400 సంవత్సరాలని అబ్రహాముకు చెబుతాడు, కానీ 430 ఎందుకు? ఎందుకంటే ఈయన సిద్ధపడే సమయానికి మోసే దైవజనులు చేసే పొరపాట్ల వలన దేవుడి నిర్ణయాలు ఆలస్యం అయిపోతుంటాయి. మోసే జీవితంలో అదే జరిగింది. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే అందుకున్నాడో అక్కడి నుండి మనకు ప్రారంభమవుతుంటది ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి, స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించడానికి, ఇశ్రాయేల్ను వాగ్దాన భూములు అడుగు పెట్టించడానికి. ఒక రక్షకుడు కావాలి, ఆ రక్షకుడే యేసుక్రీస్తు కాదు, మోసేస్. రాబోతున్న రక్షకునికి ముంగుర్తు ఎవరు? మోసే గారు. అర్థమవుతుంది కదా? నిద్రాభంగులు నా అయిపోయామని సేదబడి చేస్తున్నాడు, ఏం చూడలేదు కదా. కొంచెం ఓపిగ్గా వినండి, విచిత్రమైన సందర్భం మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడైతే ఆ నిర్ణయాలతో ఉన్నాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు మోసేని, బుద్ధి పుట్టెను అన్న పదం స్టెఫన్ వాడాడు చూడండి. ఆ స్టెఫను వాడిన పదాన్ని డాక్టర్ లూకా
పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదే మనం చదువుతున్నాం 7వ అధ్యాయం, అది అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచును గాని వారు గ్రహించలేదు. విచిత్రం ఏంటో తెలుసా? మోసే గ్రహించలేదు. అది విచిత్రం. ఏం గ్రహించలేదు? అరే బాయ్, మడ్డర్లు, మానభంగాలు, కూలీలు, మోసాలు చేసి దేవుని పని చేయడం అసంభవం అన్న సంగతి మోసే గ్రహించలేదు. బీ కేర్ఫుల్. సేవ చేస్తున్నప్పుడు తప్పట అడుగు లేచి లేనిపోని కార్యాలు జరిగిస్తూ దేవుని పని చెయ్యొచ్చులే అనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? మోసే గారు. ఏమంటున్నాడు తెలుసా? ఐగుప్తిని చంపేశాడు. చంపమని చెప్పాడా దేవుడు నిన్ను? నిన్ను చంపమని చెప్పాడా? సంసోను కొలమానం వేరు, నీ కొలమానం వేరు. సంసోను పని విధానం వేరు, నీ పని విధానం వేరు. దావీదు యొక్క పని విధానం వేరు, నీ నా మోసే మన పని విధానం వేరు. చంపేశాడట. చంపేసి అనుకుంటున్నాడు ఇశ్రాయేలుల ద్వారా, ఇశ్రాయేలులకి నా ద్వారా రక్షణ కలగజేయబోతున్నా. ఇటు చంపేశా, ఇటు మనుషుల్ని చంపేసి నీ ద్వారా రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడా? తప్పు కదండి. తప్పు చేస్తున్నాడు మోసే. ఇశ్రాయేలు రక్షించాలన్నది దైవ నిర్ణయం, ఇశ్రాయేలును కాపాడాలన్నది దైవ నిర్ణయం, ఇశ్రాయేలుకి రక్షకుడు కావాలన్నది దైవ నిర్ణయం. కానీ మడ్డర్లు చేయడం అనేది దైవ నిర్ణయం కాదు. ఆ తప్పు చేసి ఇలా రక్షణ కలగజేయబోతున్నాడు అనుకున్నాడు. దేవుడు సైలెంట్ చేశాడు. ఎందుకంటే వైలెన్స్ చేశాడు కదా, కోపం. కోపం వలన ఒకని చంపేశాడండి. కోపం వలన ఏమయ్యాడు తెలుసా? అంతఃపురంలోండే మోసే అరణ్యపు పాలయ్యాడు. ఎందుకో మడ్డర్ కేసులు ఇరుక్కున్నాడు. 3:2 అకార్డింగ్ టు లా ఇండియన్ లా కాదు, మనకు అర్థం కావడానికి చెబుతున్నా. మడ్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఏమయ్యాడు? వార్త ఆ నోట ఈ నోట పాకి రాజరిక వ్యవస్థ అయిన ఫరో యొక్క చెంతకు చేరితే శవమైపోతాడు మోసే. ఎందుకంటే నీ పౌరుషత్వం ఎంత ఐగుప్తిలో పెరిగినా నువ్వు ఇశ్రాయేలీయుడివి. నీ హక్కులు వేరు, ఐగుప్తిల హక్కులు వేరు. ఇవి మానవ హక్కులు కాదు, ఐగుప్తిల హక్కులు. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో పరారైపోయాడండి అక్కడి నుండి. చంపేశాడు. జనాలు ఎలాంటి వారంటే తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మోసేని. అరే నీ సంగతి మాది ఏది అనుకుంటున్నా అవురా అన్నారు. ఎవడో చంపేసి వచ్చి ఇప్పుడు మాకు తవ్వు తీరుస్తావు, రచ్చబండ అంటావు, అరే పో అంతే. నా స్వజనులే నాకు సపోర్ట్ లేనప్పుడు నేను ఎవరి కొరకైతే రక్షణ కలగజేయాలని ఇలాంటి అడుగేశానో వారే నాకు సపోర్ట్ చేయనప్పుడు నేనెంతకయ్యా అనుకుని పరారైపోయాడు. ఐగుప్తే వచ్చేశాడు. ఒక మంచి అమ్మాయిని చూసుకున్నాడు. తన పేరు జీకే బిడ్డ. చెప్పండి సిప్పోరా, బాగా చదువుతారు అనుకుంట బైబిల్, చాలా అందంగా ఉంటుందని రచయితల యొక్క కామెంట్స్ మనకు కనబడతాయి. సిప్పోరాను చూశాడు. ఆ చూసే సీన్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? తెలుగు తెరణ సేక్ చేస్తున్నట్టు ఉంటుంది. చెప్పనా డూకీగా, బాలకృష్ణ గుర్తొస్తాడు చూడండి. వెళ్ళాడు అరణ్య భూభాగాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతూ 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 ఉన్నప్పుడు దాహంతో ఒక బావు దగ్గర కూర్చున్నాడు. కన్యలు గొర్రెలని తోలుకుంటూ బావు దగ్గరకు వచ్చాడు. అప్పటికే ర్యాగింగ్ ఉంది క్రీస్తు పూర్వంకే, విడ్డూరం కదా. అప్పటికే ర్యాగింగ్, అప్పటికే యూటీజింగ్. ఏం చేస్తున్నారు? సిప్పోరా మిగిలిన సహోదరి మనులను ర్యాగింగ్ చేస్తున్నారు. సీన్లోకి వచ్చాడు హీరో ఎవరైనా జమోజెస్. ఏంద్రబాయ్ అమ్మాయిలు నేర్పిస్తున్నారు అంతే. అంతే
మీరు పక్కగా జరగండి, నేను చూసుకుంటాను. ధూళి లేపేశాడు, ఒక్కొక్కరిని సెదగొట్టు పాడేశాడు. ఈవిడు ఫిదా అయిపోయింది. ఎవరు? ఆడవాళ్ళు దేనికి ఫిదా అవ్వాలి తెలియదు కదా, అందుకే జీవితాలు పాడైపోతాయి. ఫిదా అయిపోయాడు. ఎవరండి మీరు? చూడ్డానికి కనబడితే చూస్తుంటేనే అర్థమవుతుంది, మీరు ఈజిప్ట్ బాయ్ కదా. యా సరే ఓకే, మా ఇంటికి వస్తారా? వస్తా. పోయాడు, నివాసం లేనివాడికి ఇదే కదా నివాసం యొక్క. వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత డాడీకి పరిచయం చేసింది. డాడీ, సీన్ ఏం జరిగిందో తెలుసా? అతి పెద్ద ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడాడు డాడీ. ఏమైందమ్మా? దారండి పోయే పోకిరి వాళ్ళు వచ్చి గొర్రెలకు నీళ్లు పెడుతున్నప్పుడు మా మీద దాడి చేయాలనుకున్నాడు. ఇదిగో ఈయన కనబడుతున్నాడు, ఇలా హీరో. ఆయనే మమ్మల్ని కాపాడాడు. వెరీ గుడ్ అమ్మా. ఏ ఊరమ్మ మీది? ఈజిప్ట్. ఓకే, స్టోరీ అంతా బాగుంది. కాలం గడుస్తుంది, 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఒకరోజు అడుగుండు ఉండాలి, బైబిల్లో ఎట్లా రాయబడలేదు. మా అమ్మాయిని చేసుకుంటావా అని అడిగారు. ఎవరు? ఆయన పేరేంటి? ఎందుకు మీరు అలా శాతపడి చేసినట్టు చూస్తున్నారు? పేర్లు చెప్పండి. శాతపడి లేదడుగో. ఆయన పేరు ఇత్రో. మా అమ్మాయిని చేసుకుంటావా అని అడిగాడు. చేసుకుంటా అన్నాడు ఈయన. ఎందుకంటే నివాసం లేక మర్డర్ కేసులో ఇరుక్కొని ఈ మిద్యాను అరణ్యం, మిద్యాను అరణ్యం ఈక్వల్ టు ఆ పక్కన ఉంటుంది సేనాయి బంజరు భూమి. ఇప్పుడు కలిపి మాట్లాడుకుంటే అరేబియా దేశాల్లో కనబడుతున్న 16 తెన్నెళ్ళు, చదరపు మైళ్ళు. అక్కడ వచ్చాడు. మా అమ్మాయిని చేసుకుంటా అంటే చేసేసుకున్నాడు. టకా టకా అని ఇద్దరు పిల్లలు కనేసాడు. ఇద్దరు పిల్లలు అయిపోయారు, లైఫ్ సెటిల్ అయిపోయిందిరా బాయ్ అనుకున్నాడు. అంతే, ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏంటో మాకు తెలుసు, గొర్రెలను మేపడం. జీవితం అంటే అదే కదా అనుకుంటాం. చక్కగా ఒక మంచి ఉద్యోగం, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు, ఒక హౌస్, వాళ్ళతో పాటు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, ఒక మామగారు, ఇవన్నీ ఉంటుందే కదా మంచి జీవితం. జీవితం అంటే వాడిదిరా అన్నట్టు గడిచిపోతుంది. 1, 2, 3, 4, 10, 20, 30, 40, 40 సంవత్సరాలు వచ్చేసింది. ఆ 40, 40, 80 ఐగుప్తిలో, 40 మిద్యాన అరణ్యంలో, 40, 80 సంవత్సరాలు వయసు వచ్చింది. 40 సంవత్సరాలు అనుభవం వచ్చింది సేనాయి అరణ్యం మీద. జరిగిపోతుంది జీవితం. అప్పుడు జరుగుతున్న సీను మనకు కనబడుతుంది. అదే పొద నేర్పుతున్న విచిత్రమైన బోధ. దేవుని మనసు నీకు తెలుసా? చూద్దామా, వెళదామా? ఒక్కసారి సేనాయి పర్వతం దగ్గరికి రండి. జాగ్రత్త వచ్చేటప్పుడు అరణ్యం. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడుమున అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తొట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేది అనుకోలేను. ఇది కాంటెక్స్ట్. ఇది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి వచనం, మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మందెవరిది? మామది. మందెవరిది కాదు, మోసేది కాదు. అంటే ఏం చెప్పి ఉండాలి ఈ అబ్బాయి మోసే గారు? మగ దిక్కు లేని సంతానం మీరు. మీరు బయటికి వెళ్ళడం ఏంటి? నేను బయటికి వెళ్తా, మీ తండ్రి మందలు నేను మేపుతా, మీరు గృహం దగ్గర గృహిణీలుగా ఉండండి అన్నాడు. విలువ కలిగి గుణం కలిగిన స్త్రీలు కనుక గృహిణీలుగా ఉన్నారు. ఈ తరంలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? టీవీని వెళ్ళి మధ్య ఒక ఆమె వాపోతుంది. ఒక సాంగ్ ఉంటుంది కదా పాత సాంగ్, ఆలయాన్ని వెలిసిన దేవుని నీతి ఇల్లాలే ఈ జగతికి. కట్ చేయకండి క్లిప్పు, జీవన జ్యోతి సినిమా పాటలు పాడుతున్నా, మళ్ళీ ఇది ఒక కౌంటర్ కదా.
ఆవిడ ఏమని అంటుందో తెలుసా? ఇదిగో 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 మరలా స్త్రీలను తక్కువ చేస్తున్నారు. స్త్రీ హక్కులు పెరగనివ్వరా? స్త్రీలు నిలబడినవరా? ఆకాశపు రాణి, ఆకాశానికి సగం, మేమింత అంత అని చెప్పి మానవ హక్కులు తెలిసిన ఈమె మాట్లాడుతుందండి. ఏమైందమ్మా పాటలు? అదిగో ఆ రోజు నుండే ఈ రచయితలు, ఈ సినీ కవులు, ఈ సమాజ సంస్కర్తలు అందరూ చివరికి దైవంలో ఉన్న ఆ దైవం యొక్క గ్రంథాలలో కూడా స్త్రీలను వెనకబడేశారు. ఇంతకి విడ్డూరం ఏంటంటే ఈ సాంగులు ఉన్న తప్పేంటమ్మా అని అడిగితే ఆవిడ అంటుంది, దైవంతో స్త్రీని పోలిశారు కానీ ఎక్కడ దైవం అవుతుంది అంటున్నారు తెలుసా? ఆలయాన్నున్న ఆ దేవుని నీతి ఎక్కడికి మీరు ముడిపెట్టారు రచయిత? ఇల్లాలుగా ఉండిపోవాలా? ఏమే ఉద్యోగాలు చేయకూడదా? ఇంట్లోనే ఉండిపోవాలా? చూసారు ఎలా అడుగుతుందో. అంటే ఆలయాన్న దేవుని నీతి ఇల్లాలుగా ఉండకూడదు, బయటికి వెళ్ళి తిరగాలట. పాపం ఈ నాలెడ్జ్ చూసి ఇప్పుకోవడానికి లేదు పాపం. ఈరోజు 21వ శతాబ్దపు స్త్రీలు అయితే అలానే చేస్తారని అందరు కాదులేండి, మీరు కాదులేండి, బయట వాళ్ళు కొంతమంది. ఏంటండి ఇదంతా? సిప్పూర కానీ మిగిలిన స్త్రీలు కానీ ఇదిగో మీరు మందలు మేపొద్దంటే సైలెంట్గా ఇంటి దగ్గర ఉన్నారు. ఆ మందలు నేను మేపుతానన్నాడు ఎవరు? మోసే. అప్పటి వరకు ఎవరు మేపేవారు? సిప్పూర మిగిలిన సహోదరులందరూ, సహోదరి మనల్ని అందరూ మేపేవారు. అందుకే ఆ మంద మోసేది కాదు, ఎవరిది? ఇత్రో, తన మామ మంద ఇత్రోది మేపుతూ జరుగుతుంది. విచిత్రమైన సంగతి, జాగ్రత్త కిందకి. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను, హోరేబుకు వచ్చెను. పర్వతం ఏంటి చెప్పాలి? పర్వతం హోరేబు కాదు భయ్యా, పర్వతం పేరు అడగలేదు. పర్వతం ఏంటి? దేవుని పర్వతం. ఆ పదం పట్టుకోండి, దేవుని పర్వతం. దేవుని పర్వతం అయిన హోరేబు, హోరేబు అన్న పేరుకు మరొక పేరుంది, సేనాయి పర్వతం. సేనాయి పర్వతం ఈక్వల్ టు హోరేబు పర్వతం, రెండు ఒకటే. ఈ హోరేబు పర్వతం అనుకున్న సమాజంలో ఉన్న పేరేంటో తెలుసా? ఈ గ్రంథాన్ని 3వ అధ్యాయం రాసేసరికి దేవుని పర్వతం. మరి 3వ అధ్యాయం రాయక మునుపు, ఆ సంఘట జరగ మునుపు అది ఏంటది? ఒక చంద్రదేవతకు శహనం. సేనాయి అన్న పేరు దేనికి అర్థమో తెలుసా? చంద్రదేవతకు శహనం. అన్యులందరికీ సుపరిచితం ఆ పర్వతం. ఇదిగో చంద్రదేవత పర్వతం అని చెప్పుకుంటారు. అప్పటి వరకు అందరికీ తెలిసినది అన్ని సేనాయి కనుముల్లో ఇది కూడా ఒక కనుము అంతే, అన్ని సేనాయి పర్వతాల్లో ఇది కూడా ఒక పర్వతం అంతే. కానీ ట్రెండ్ మారిపోతుంది తర్వాత నుండి. ఏ వింత జరుగుతుంది. మూసి వెళ్ళాడు మందల మేపుకుంటూ. అప్పటికి వయసు ఎంత? ఎంత? నీ వయసు కాదు, ఎంత? 80. మోసే గారి వయసు 80. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ అరణ్య భూభాగంలో ఆయన అనుభవం ఎంత? 40. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎన్నోసార్లు చూసాడండి ఆ పర్వతం, ఎన్నోసార్లు తిరిగాడండి ఆ పర్వత కనుములలో, ఆ పొదల మధ్య ఎన్నోసార్లు తన మందలు మేపుతున్నప్పుడు ఆ పర్వతాన్ని ఎన్నోసార్లు ఆ మందలు తొక్కే, ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఎక్కేశాడు. మందలు కూడా మల విసర్జన చేసి అంటే ఆశ్చర్యపోవక్కరుద్ద. ఆ పర్వతం మీద ఆ కొమ్మల నరికాడు, ఆ పొదల మీద తొక్కాడు, ఎన్నో చేశాడు. తనకు తెలియని సేనాయి భూభాగంలో ఇది నాకు తెలియదు అనడానికి వీల్లేదు. 40 సంవత్సరాల్లో ఆయనకు అన్నీ తెలుసు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు నీకు తెలియనిది ఒకటి జరుగుతుంది. ఇప్పటి వరకు అన్నిటిలో ఒకటి ఈ సేనాయి పర్వతం, ఈ రోజు నుండి ఇది ప్రత్యేకమైనది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పర్వతం అది గుర్తుపెట్టుకోండి, పొద అది గుర్తుపెట్టుకోండి. దేవుని పర్వతం ఏమైంది? దేవుని పర్వతం ఎప్పుడైంది? దేవుని పర్వతం అంటే అప్పటి వరకు దేవుని పర్వతం కాదు అది. మరి అప్పటి నుండి ప్రజల నానుల్లోకి దేవుని పర్వతంగా వచ్చింది. ఇదిగో ఈ దర్శనం జరిగిన తర్వాత, ఆ తర్వాత 40 దినాలు ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రజల ముంగిట ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. అప్పుడు కూడా ప్రజలు చూశారు, జంతువైనా అవిశ్వాసి అయినా ఆ పర్వతాన్ని తాకితే బూడిదైపోతారు. జనాలకు వెలిగింది ఏమన్నా తెలుసా? ఇది దేవుని
పర్వతం. ఎప్పుడైతే ఈ నానుడు వచ్చిందో మనకు కావలసిన సందర్భం, సకల శాస్త్రాల జ్ఞానం కలిగిన మోసేకి ఒక వింత దోస్తుంది. వింత, మోసే పెరిగిన ఐగుప్తులో వింతలు ఉన్నాయా, ఉన్నాయా లేదా? మరి అంత ఇంతగా చూడకండి, ఉన్నాయా లేదా? ఏ వింత? పిరమిడ్స్ ఒక వింత. ఐగుప్తి ఎప్పటికీ ఈ నవనాగరికతకి సవాలుతో కూడిన వింత. ఇప్పటికీ పిరమిడ్స్, గిజా పిరమిడ్ కానీ ఎత్తైనది అదే. ఎలా కట్టారు ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలకి అర్థం కాదండి. అంతరిక్షం నుండి చూసినా ఇంచు కూడా తేడా లేకుండా ఎలా నిర్మాణం జరిగించారు, ఆశ్చర్యపోతారు నవతరం శాస్త్రవేత్తలంతా. దానికి నాయకుడిగా వ్యవహరించాడు ఆ రోజుల్లో ఎవరు? మోసే. అలాంటి వాడికి అది వింత కాదు, మనకి వింత. సమాధుల్లో శరీరాలను పెడుతున్నప్పుడు సుగంధ ద్రవ్యాలు పూసి శరీరం ఎక్స్పైర్ అయిపోకుండా ఎప్పటికీ మనకు కనబడుతున్నవి మనకి వింత, మోసేకి వింత కాదు. ఆయన చదువుకున్న శాస్త్రాలలో ఏది వింతగా అనిపించలేదు, కానీ ఈరోజు తన జీవితంలో ఒక వింతను చూస్తున్నాడు. ఏంటా వింత తెలుసా? భగభగా మండుతుంది, పొద మాత్రం కాలడం లేదు. చూశాడు ఏం జరుగుతుంది ఇక్కడ. అగ్ని వస్తుంది, పొద మాత్రం ఆవిరావడం లేదు. చాలామంది దేవుడు ఉన్నాడా అని అడుగుతారు, చూసారా తింగరకు వస్తున్నది? ఉన్నాడు. సూర్యుడికి కొలమానం లేక అది అలా జరుగుద్దిలే అంటారు, చూశారు ఎలా జరుగుద్ది? దాని ఉత్పత్తి క్రమం, తనలో తాను ఆ వేడిని, అగ్నిని ఎలా ఉత్పత్తి చేసుకుంటుంది, తన మాత్రం బూడిది కాకుండా వెలుగుని ఎలా ఇస్తుందంటే, ఈ శాస్త్రం దగ్గర సరి అయిన సమాధానం లేదండి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంటుంది, పొద మాత్రం వెలుగుతుంది, ఎక్స్పైర్ మాత్రం అవడం లేదు. సూర్యుడు కూడా అంతే చూడండి. దేవుని యొక్క సుగుణాలు మనకు కనబడుతుంటే ఈ విశ్వంలో, దేవుని యొక్క లక్షణాలు మనకు కనబడుతుంటే, అలాంటి దాంట్లో ఇస్కరేను లాంటిది మోసేకి చూపిస్తున్నాడు. ఇదిగో పొద మండుతుంది కానీ అది మాత్రం కాలిపోవడం లేదు, వింత. ఆ సీన్లో మనం ఉంటే ఒకవేళ ఏతువాది దీన్ని చదివితే ఏమంటాడో తెలుసా? ఏతువాది మరల ఎక్కువవుతుంది కదా ఈ మధ్యకాలంలో. మన మన తింగర తంబిలు కూడా చాలామంది వాట్సాప్లో గ్రూపుల్లో కూడా ఈ సీరెట్లు కొడుతున్నారు. ఇవన్నీ విశ్వాసం అవిశ్వాసం అని అర్థం అవట్లేదు. అవెందుకయ్యా? క్రైస్తవులకు బుర్రుందా అని తిట్టాడు ఒక ఆయన, దాన్ని షేర్ చేశారు ఈ మధ్యకాలంలో. చూసారా? ఎనికి అంటే నీకు అనుమానం వస్తుందా, లేదా ఎందుకు షేర్ చేస్తున్నావు అయ్యి? ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ సందర్భం మనకు కనబడుతుంది, పొద నవతరం. ఏతువాదులు ఇది చదివితే ఒకవేళ మనం ఆ సీన్లో ఉంటే ఎలా క్రియేట్ చేసుకుంటాం తెలుసా? బ్రదర్, సహజంగా అడవులు తనంతటవే అంటుకుంటే, ఎందుకంటే ఈ వేడి తాకిడి వలన ఒక మొక్కకు ఒకటి రాజుకొని అది నిప్పై అడవిని తగల పెడుతుంది. బహుశా మోసే అదే చూసి ఉండాలి. ఇంకా అప్డేట్ అయిపోయాం చెప్తాం, ఇంకా అప్డేట్ అయిపోయి ఏమంటావంటే, బహుశా పర్వతం కింద అగ్ని పర్వతం అయి ఉండాలి, ఆ లావా బయటకు వస్తుండాలి. గ్యాస్ యొక్క గుణం ఏంటంటే ముందు వేడిని జీవిస్తుంది, ఆ తర్వాత బూడిద చేస్తుంది. అందుకే మాకు అర్థమవుతుంది ఇది గ్యాస్ నిలవలు ఉన్న ప్రాంతం. ఓఎన్జీ చేసేస్తాయి గొట్టలు అవి. గ్యాస్ నిలవలున్న ప్రాంతం మొక్క యొక్క సహజ గుణం ఏంటంటే, ఏళ్ళు లోపలికి పోతున్నప్పుడు భూమి యొక్క నాభిని తెరుస్తున్నప్పుడు దాని గుండా బయటికి గ్యాస్ నిల్వలు వచ్చి ఉండాలి అని. నువ్వు నేను జ్ఞానం లేనివారు కనుక ఇలాంటి డెఫినేషన్ చెప్తాం. మోసే సకల శాస్త్రాలలో జ్ఞానం కలిగినవాడు. చూస్తున్నవాడు తెలివిలేనివాడు కాదు. జ్ఞాని చూసే కొలమానం ఒకలా ఉంటుంది, సామాన్యుడు చూసే కొలమానం ఒకలా ఉంటుంది. మోసే సకల శాస్త్రాలు తెలుసు, ఇది ఎలా వెలుగుతుంది అన్ని శాస్త్రాలు ఎరిగిన వాడికి నిర్ధారణ చేసుకున్నాడు. ఇది వింతే, నేను చదువుకున్న శాస్త్రాలలో లేదు, నేను నేర్చుకున్న ఐగుప్తీల విద్యలో లేదు, నాకు అర్థమవుతుంది నేను చదువుకున్న చదువులో లేని ఒక వింత ఈరోజు నా జీవితంలో చూస్తున్నాను. జ్ఞానం ఉన్నవాడు ఒక సీన్ ఒకలా అబ్జర్వ్ చేస్తాడు, జ్ఞానం లేనివాడు ఒక సీన్ ఒకలా అబ్జర్వ్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? టూకీగా
ఒక అడవిలో ఒక బాలుడిని పసికందుగా వదిలేసిన తర్వాత నాగరికతకి దూరంగా తన తండ్రి సంరక్షించి పట్నపు నాగరికత తెలిసిన ఇతను పూర్తిగా అడవి యొక్క వాతావరణంలో పెంచాడు. మాటలైతే నాన్న నేర్పించాడు, కానీ పట్నపు సంస్కృతి ఎలా ఉంటుందో ఈ బాలుడికి తెలియదు. 18-20 సంవత్సరాలు వచ్చేసాయి. ఒకరోజు వాళ్ళ నాన్న అనుకున్నాడు, నీకేదో ఎలుగుతుంటుంది, అది కాదు ఇది, ఆ దొంగ ఈ దొంగ ఆ దొంగ కాదు ఇది. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ పండితులు చెబుతారు ఇది. ఆ తర్వాత పెంచిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత పట్టణానికి తీసుకురావాలనుకున్నాడు నాన్న. వీడికి సంస్కృతి కూడా అలవాటు చేయాలి, నవనాగరికతతో వీడు బ్రతకాలి, అడవి మీద అనుభవం వచ్చింది, పట్టణపు అనుభవం కూడా వీడికి రావాలని మైలు మైలు దూరం నడిపించి ఒక రహదారి పట్టణానికి పోతున్నప్పుడు, ఆ రహదారి మీద నిలబడినప్పుడు నీ అనొక స్కూటర్ పోయింది. అప్పుడు అడుగుతున్నాడు వచ్చి మళ్ళాంటి వాడే, నాన్నోయ్ ఏరో అని అడిగాడు, ఏమిటిది ఇంత వేగముగా పరుగులు చూస్తున్నది, ఇది ఏ కుక్క అని అడిగాడు. ఏమర్థమైంది నీకు? వాడి జీవితంలో వాడికి తెలిసిన వేగంగా పరిగెట్టే జంతువు ఒకే ఒక్కటి ఉంది, అదేంటది? కుక్క. ఫిక్స్డ్ అది. అందుకే వాళ్ళ నాన్న ఆ కులమానంలోనే అడిగాడు, నాన్నోయ్ ఇదేంటి? అది కుక్క కదరా, స్కూటర్ అని చెప్పాడు. అటు ఇటు చూశాడు, స్కూటర్ కుక్క అన్నట్టు. ఇంకా ఫిక్స్. ఇంకా నీకు మరలా శాస్త్రాన్ని వివరించడం, మరలా చెప్పడం ఇంకా అర్థం కాదు. ఎందుకంటే వాడు చేసుకున్న కొలమానంలో వాడికి అర్థమైన జీవిత పాఠాలు అది కుక్కే. ఇప్పుడు ఎందుకు చెప్పాడు తెలుసా? జ్ఞానమున్నవాడు ఆ వస్తువును ఒకలా చూస్తాడు, జ్ఞానం లేనివాడు ఒకలా చూస్తాడు. మోసే జ్ఞానం ఉన్నవాడా, జ్ఞానం లేనివాడా? జ్ఞానం ఉన్నవాడే. సకల శాస్త్రాలు ఎరిగిన ఇతను కూలంకసంగా పరిశీలించాడు, అర్థమైంది ఇది వింత, నా జీవితానికి వింత. ఏం జరుగుతుంది చూడండి, రెండవ వచనం చాలా ఇంపార్టెంట్. మనకి ఒక పొద నడుముని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అప్పుడు మోసే, ఆ పొద ఏళ కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేది అనుకొనెను. దానిని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతను పిలిచినందుకు చిత్తం ప్రభువా అని, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడుము, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం. ఆ పదం ఇబ్బంది పెడుతుందండి. నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం. పరిశుద్ధ ప్రదేశం, అరే ఎన్నోసార్లు నేను ఆ మందలు మేపాను, అరే ఎన్నోసార్లు ఈ పద మీద నా మందలు ఎక్కాయి, ఎన్నోసార్లు ఈ మందలకు ఆ పొదలు అంకకపోతే నా దగ్గరున్న ఆయుధంతో వంచాను, కొట్టాను, నరికాను, ఎన్నోసార్లు ఈ పొద మీదకి చెప్పులేసుకుని ఎక్కాను. ఈరోజు ఇది పరిశుద్ధ స్థలమా? ఎట్లయింది? ఎలా అయింది? ఎలా అయిందో తెలుసా? ఆ పొద మీదకి దేవుని యొక్క మహిమ దిగింది. అంటే ఒకరోజు ఈ పొదే కదా చెప్పింపబడితే భూమి నుండి మొలిసింది. అవును, ఎక్కడ? చరిత్రలో. ఎలా? ఆదాము తప్పు చేస్తే ఆదాముకు చెప్పాడు, ఆదాం నువ్వు తప్పు చేసావు గనక గచ్చ పదులో మొండ్ల తుప్పలు ఈ భూమి నుండి మొలుస్తాయి, అవి శాపానికి చిహ్నం. ఒకరోజు చెప్పింపబడిన ఇది, ఒకరోజు చెప్పింపబడిన ఈ భూభాగం ఈరోజు పరిశుద్ధ స్థలం ఎలా అయింది అంటే ఏదో మనకు నేర్పిస్తుందన్నమాట. ఏమి నేర్పిస్తుంది? మీకు ఒక కొలమానం గుర్తు రావాలి, అదేంటో తెలుసా? ధర్మశాస్త్రములో రాయబడినవన్నీ రాబోతున్న దానికి ఛాయ. అన్నీ ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ రాబోతున్న మహిమకరమైన ఆ క్రొత్త నిబంధనపు కొలమానానికి ఛాయ. అంటే ఒరిజినల్ వచ్చేంత వరకు ఈ ముంగుర్తులా? అవునన్నట్టుగా ఉంది చూడండి. ఇంటికి మోసే జీవితం నుండి మనకి ధర్మశాస్త్రం నుండి నేర్పిస్తున్నదేంటి?
పరిశుద్ధ స్థలమా? ఎలా అయింది పరిశుద్ధ స్థలం? అది అపవిత్రమైన స్థలం కదా. నిన్న మొన్నటి వరకు నా గొర్రెలు మేపుతున్నప్పుడు, అది నిన్న మొన్నటి వరకు సేనాయి బంజరు భూములు, అది కూడా ఒక సహజమైన పర్వతం కదా. ఇది ఎలా అయిందంటే దేవుని మహిమ ఆ పొద మీదకి దిగింది. అక్కడ ఒక పదం వాడాడు, దేవుని పర్వతం, పర్వతం మీద ఒక పద, దేవుని పర్వతం, పర్వతం మీద ఒక పద. టైంలో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పర్వతం అంటే అంత్య దినములలో అన్ని పర్వతముల కన్నా ఎత్తైన పర్వతం ఒకటి మీకు కనిపిస్తుంది అన్నాడు యెషయా గారు. ఏంటది? సంఘం. అర్థమవుతుందా? సేవ చేస్తున్నప్పుడు బీ కేర్ఫుల్. అంత్య దినములలో ఎత్తైన పర్వతం, పర్వతం అంటే, పర్వతం అంటే దేవుని యొక్క సంఘం. కొత్త నిబంధన విలువ ప్రకారం పర్వతం అంటే సంఘం, అయితే సంఘం అంటే దేవుని సన్నిధి. ఇప్పుడు సన్నిధిలో ఉన్న పొదలు, ముండ్ల పొదలు ఎవరు? చైర్లో కూర్చున్న నువ్వే, నేనే. ఈ ముండ్ల పొదలు, ఈ పనికిరాని మొక్కలు ఏవివి? మనమేనండి. అంటే ఏమి నేర్పిస్తున్నాడు దీని నుండి? మోసేకే వింత, ఈరోజు చదువుతున్న మనకే వింత. అంటే పర్వతం సన్నిధ, మరి గుడారం సన్నిధి అన్నాడు. అది గుర్తుందా మీకు? చూద్దాం, ఒకే ట్రాక్ మీద రెండు పదాలు చూద్దాం. కీర్తన గ్రంథం, కీర్తన 15వ అధ్యాయం, కీర్తన 15వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఏమంటున్నాడు? నీ పరిశుద్ధ స్థలమైన పర్వతం అంటున్నాడు. నీ గుడారం అనగా నీ దేవాలయం అని కోట్ చేస్తున్నాడు. రెండు పర్యాయ పదాలుగా వాడుతున్నాడు. ఈ రెండు పదాలలో ఒకే అర్థం, దేవుని సన్నిధి. గుడారం దేవుని సన్నిధి, పర్వతం దేవుని సన్నిధి. డైరెక్ట్ మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది, దేవుడు ఎక్కడుంటే అదే సన్నిధి. దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో అదే సన్నిధి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్కడ నివసిస్తున్నాడు? ఇదిగో మీ మధ్య నేను నివసిస్తాను, మీలో సంచరిస్తాను, మీరు నాకు ఆలయమై ఉన్నారు. ఆలయాలైన మీరందరూ కలిపితే సంఘం, ఆ సంఘాన్ని కూడా ఆలయమే అన్నాడు. అంటే సంఘానికి పాత నిబంధన ముంగుర్తి ఏంటయ్యా అంటే పర్వతం. ఆ పర్వతం మీద దేవుని సన్నిధి దిగితే ఆ సంఘం దేవునికి మహిమకరమైన స్థలం. అంటే ఏమి నేర్పిస్తుంది మనకి? ఏదో విలువలు నేర్పిస్తుంది చూడండి. ఇంకా రుజువుకి మనల్ని స్థిరపరచడానికి ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది, మనస్సాక్షి విషయములో సంపూర్ణ సిద్ధి. ఆ పదం వాడాడు చూడండి. ఆ గుడారం రాబోతున్న దానికి పరిపూర్ణమైన ఛాయ అనలేదు, రాబోతున్న పరిపూర్ణమైన దానికి ఇది మాత్రం ఛాయ. ఇది పరిపూర్ణమైనది కాదు, రాబోతున్న పరిపూర్ణమైన గుడారం. ఎవరయ్యా గుడారం అంటే? దేహమే గుడారం అన్నాడు, దేహమే దేవాలయం అన్నాడు. ఈ దేవాలయాన్ని అన్ని కలిస్తే దాని సంఘం అన్నాడు. ఆ సంఘానికి పెట్టిన పేరు పర్వతం. అంత్య దినాలలో సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో మనకు కనబడుతున్న వేంటి అని మనం అడిగితే అర్థమవుతుంది, పొదలు. గుర్తుపెట్టుకో, సంఘంలో పొదలు ఎవరయ్యా అంటే నువ్వు నేనే, నువ్వు నేనే. అప్పటి వరకు మనం పనికిరాని వారం, అప్పటి వరకు ఎందుకు సమాజంలో గుర్తింపు లేని వారం, అప్పటి వరకు సమాజంలో ఒక సామాన్యులైన మనుషులు. ఈరోజు నీ స్థితిగతులు మారుతున్నాయి. ఎందుకు? పనికిరాని నీ మీదకి దేవుని మహిమ దిగితే నీ ఉనికే వేరన్నమాట. ఇంకా చెప్పిన ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి, చాలా పొదలున్నాయి.
ఏ పొదకే లేని ప్రత్యేకత ఈ పొదకెందుకు వచ్చింది? అనేక పొదలు, అనేక వృక్షాలు, అనేక గుబురు కలిగిన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి, కానీ దానికి లేని ఈ ప్రత్యేకత దీనికి మాత్రమే ఎందుకు వచ్చింది? అంటే సంఘంలో చాలా మంది ఉంటారు, కానీ నీకు మాత్రం ప్రత్యేకత ఉండాలి. ఎప్పుడు ప్రత్యేకత వస్తుందో తెలుసా? నీలో అగ్ని రగులుతూ ఉండాలి, అది పరిశుద్ధాత్మని యొక్క శహనం. దేవుని మహిమ ఆ సెగ ఎప్పుడైతే లెగుస్తుందో ఎవడనైనా నీ ముందుకు తీసుకొచ్చి చెప్పులిప్పి నిలబెట్టేస్తుంది. ఎంతటి వాడినైనా విశ్వాస సంబంధమైన విశ్వాసి, సామాన్యుడైన మనుషుడా, లోకంలో ఉన్న ఎంత జ్ఞాని అయినా, లోకంలో ఉన్న ఎంత గొప్పవాడైనా, దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటే నీ ముందు చేతులు కట్టుకుని చెప్పులిప్పి నిలబడాల్సినది. ఆ స్థితి కావాలా వద్దా? ఈ నూతన సంవత్సరంలో మీకు చెబుతున్న ఈ నూతనమైన మొదటి సందేశం ఇదే. నీకు ఈ సంవత్సరంలో టార్గెట్ ఉండాలి. అందరితో ఒకరు, అందరిలో ఒక్కడిని, అందరితో ఒక్కడినే కాదు, సంఘంలో నీకంటూ ప్రత్యేకం ఉండాలి. పర్వతంలో అన్ని మొక్కల్లో ఒక మొక్కలో ఒక పొదలా ఉండిపోవడం కాదు, నీ మీదకి దేవుని యొక్క మహిమ దిగితే నీ జీవన శైలి అనేక మందికి కనువింపుగా ఉంటుంది. కావాలా వద్దా? వద్దా? ఎవరికి పరిచయం అయినా ఇది రాదు, నువ్వు దేవునికి పరిచయం కావాలి, నువ్వు దేవునికి దగ్గరకు జరగాలి, నువ్వు దేవుని యొక్క మహిమను ఆకర్షించి గుణం కలిగిన గుబురైన స్వభావం, భక్తి నీకుండాలి. మిగిలిన వాటికి లేదు, దీనికి మాత్రమే ఎందుకు వచ్చింది? మోసే దీని ముందు చెప్పులిప్పి నిలబడే ఈ మహాజ్ఞాని ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు వినాల్సి వచ్చింది? దాని మీదకి దేవుని మహిమ దిగింది. ఒకరోజు క్రొత్త నిబంధనపు సంఘంలో పర్వతంలో అప్పటి వరకు పనికిరాని పొద చూస్తేనే వికారంగా ఉంటుంది, దాని నిండా ముండ్ల తుప్పలు. కానీ ఆ రోజు నుండి దాని ఉనికి మారిపోయింది. ఎవరో తెలుసా? పేతురు. గడుకైన స్వభావం చూస్తేనే అర్థమవుద్ది, గలలీయుడు కదా. ఎస్, ఆ మాట తీరు, ఆ విధి విధానం, ఆ సంస్కృతి చూస్తేనే అర్థమవుతుంది వీడు గలలీయుడు అని. వస్త్రధారణ పేతురుకి ఎలా ఉండేదో తెలుసా? చూస్తున్నప్పుడు ఒకరోజు పేతురు గారు పౌలు యేసుక్రీస్తు గారు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో యోహాను గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, చదవడానికి టైం లేదు. మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు గురువు గారు చేపలు ఎలా పడతాడో తెలుసా? వస్త్రహీనుడై వలలేస్తుంటాడు. అంటే పేతురు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. వస్త్రాలు లేకుండా వలేస్తున్నాడు. యోహాను అంటాడు, హలో మిస్టర్, ప్రభు సుమి అంటాడు. వెంటనే సముద్రంలోకి దూకేస్తాడు. అంటే ఒక మొండి స్వభావం అండి పేతురుది. పొదలా ఉన్నాడు చూడండి, ముండ్ల తుప్పలా ఉన్నాడు చూడండి, చూస్తేనే గరుకైన స్వభావం కనబడుతుంది చూడండి పేతురికి. ఆ పొద ఒకరోజు పర్వతంలోనికి చేర్చబడిన తర్వాత ఆ పొద మీదకి దేవుని అగ్ని దిగింది. అది పెంతుకొస్తు దినం. ఎప్పుడైతే దేవుని మహిమ ఆ పొద మీదకి దిగిందో అందరూ వింతగా చూస్తున్నారండి, వీడు గలలీయుడు కదా, విద్యలే పామరుడు, వీడేంటి మన సుభాషతో మాట్లాడుతున్నాడు, ఏమైంది మద్యం తాగారా, ఏమైంది వీరికి, సామాన్యులైన మనుషులు, చేపలు పట్టేవారు, వీరేంటి ఇలా అయ్యారు అంటే వింత మండుతుంది పొద. మత ప్రవిష్టులను, లోకం నుండి వచ్చిన వారందరినీ 3000 మందిని మోకాలేంచాడు. ఏమైంది పొదకి? దేవుని మహిమ దిగింది పొద మీదకి. పర్వతంలో ఉన్న ఈ పొద మీదకి దేవుని మహిమ దిగితే చెప్పులిప్పు కూర్చోబెట్టిందండి అందరినీ. 3000 మంది చూసారా? దేవుని సంఘంలో పర్వతంలో ఉన్న మనం, దేవుని సంఘంలో ఉన్న మనం అందరితో ఉండిపోకూడదు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు అర్థమవుద్ది, మిగిలిన మొక్కలు, మిగిలిన విశ్వాసులు, మిగిలిన వారు అందరూ ఉన్నారు, వారు రక్షణ పొందారు, వారు ఆ పర్వతంలో ఉన్నారు, వారు సహవాసం చేస్తున్నారు, వారు మనతోనే కలిసి ఉన్నారు. కానీ వారికి లేని ప్రత్యేకత ఎప్పుడొస్తుందో తెలుసా? నీ పరిశుద్ధమైన జీవితం, నీ యథార్థమైన జీవితం
మోసే చిన్ని చిన్ని విషయాల్లో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. మందెవరదని చదువుకున్నాం, మామది మంద, మంద మా మామదలే, పక్కన గడేసి మేపుకుందాం అనుకున్నాడా? లేదు కదా. తప్పిపోయి ఒకటి అటుగుండా వెళ్ళిపోతున్నప్పుడు, దాని ఎంబడ పడుతున్నప్పుడు ఈ వింత చూస్తున్నాడు. అంటే నాదన్నది అది నాది కాదని నాకు తెలిసినా, అది పరాయి వాడిదని తెలిసినా, దానిలో బాధ్యత వ్యవహరిస్తున్నాడు ఎవరు? మోసే గారు. అంటే చిన్న చిన్న పనులు కూడా అబ్జర్వ్ చేస్తారన్నమాట దేవుడు. ఈ సెమినార్లో నీకు చిన్న చిన్న పనులు తగులుతుంటాయి అప్పుడప్పుడు. రెడ్ అని చూడట్లేదు కదా, చూస్తే చేద్దాం అనుకుంటే రెడ్ అని చూడు. నిన్ను ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఈ చిన్న చిన్న పనుల్లో నువ్వు నమ్మకంగా ఉంటే రేపొద్దున ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు దేవుడు ఒక అతిపెద్ద బరువైన బాధ్యత నీ మీద పెడతాడు. చిన్న పనుల్లోనూ దొంగేసాలు వేసేసామనుకోండి, పెద్ద పని అప్పగిస్తాడా? చిన్న విషయంలో నమ్మకంగా లేనివాడు పెద్దదానిలో కూడా నమ్మకం ఉండడు. మోసే తిని కూర్చునే రకం కాదు. మీరు బయటికి వెళ్ళండి, మగరాయుడు నేను ఇంటి దగ్గర ఉంటాను, మీరు తెచ్చి వండితే నేను తింటాను, ఇంటి దగ్గరే ఉంటాను నివాసంలో అనలే. కష్టపడే స్వభావం ఎవరిది? మోసేది. మీరు ఇంటి దగ్గర ఉండండి, నేను బయటికి వెళ్తాను, ఎండకి వానకి చెమటకి ఆవిరి దప్పులకి నేను తడిసిపోతాను, మీరు ఇంట్లో ఉండండి అన్నాడు. అదే దేవునికి నచ్చింది. అంతపురం అనుభవం కాదయ్యా, అరణ్యపు అనుభవాన్ని స్వీకరిస్తున్నావు చూసావు, ఇప్పుడు కావాలి నాకు. నువ్వు అంతపురంలో లగ్జరీగా ఉంటే నాకు నచ్చో, ఇప్పుడు నచ్చుతున్నావు. ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు నీకు దర్శనమిస్తా. వింత, పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. ఇది మనకేమి నేర్పిస్తుంది? సంఘంలో ఉన్న మనం వెలుగుతూ ఉంటే నీ వెలుగే సమాజంలో జ్ఞానాన్న వాడికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాం అనుకోండి, మోసే గారు మీ గురించి సాక్ష్యం చెప్పండి అని అడుగుతాం. ఎలా మారేరండి మీరు అని అడిగితే మోసే ఏం చెప్తాడు తెలుసా? పొద మార్చేసింది బ్రదర్ నన్ను అని చెప్తాడు. పొద? యా పొదే. నిన్నెవరు మార్చారయ్యా అంటే పొద మార్చింది నన్ను. రేపొద్దున మన గురించి కూడా చెప్పాలి, నిన్నెవరు మార్చారయ్యా, అదిగో ఆ సామాన్యుడైన ఆ బాలుడేనండి నన్ను మార్చింది. జ్ఞానన్నవాడు కూడా వాడి జీవితానికి స్పీడ్ బ్రేకర్ వేసి వాడికి టర్నింగ్ ఇచ్చేది ఎవరో తెలుసా? నీ మీద దేవుని మహిమ వాడబడితే నువ్వే జ్ఞానైన వాడిని దేవుని ముందు మోకాళ్ళేస్తావు. ఆ భక్తికి ఎదగాలండి. వచ్చాం వెళ్ళాం 5 రోజులు ఉన్నాం పండుగ టైంలో ఎంజాయ్ చేసాం, ఇది ఒక టూరు అనుకుంటే కుదరదు. దేవుని కొరకు వచ్చాం అంటే కొన్ని విలువలు మోసుకుపోవాలి మనం. ఆ విలువలు భుజాల మీద వేసుకున్న తర్వాత నీ యాటిట్యూడ్, నీ ఊరికి నీ గ్రామానికి పోయిన తర్వాత సంఘాన్ని సమాజాన్ని ఆకర్షించేలా ఉంటే నిన్ను చూసి అనేక మంది మారుతారు. ఉండగలవాలా? ఉండాలి. అలా ఒక పోలికతో కూడిన రుజువును చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు, క్షమించండి, ఎబ్రయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు ఎబ్రయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుండి. కొండకును అగ్నికిని కారు మేఘమునకు తుఫానుకు పూరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఎవరు? క్రైస్తవులు, ఎబ్రీలు, ఎబ్రీలలో నుండి క్రైస్తవులైన వారు. మీరు వచ్చినది బూరధ్వనికి, పర్వతం మీద కనబడుతున్న ఆ మోసే యొక్క మహిమకరమైన స్థలానికి కాదు, దానికన్నా గొప్పదానికి వెళుతున్నాం అంటున్నాడు చూడండి గ్రంథకర్త. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి
మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను నేను. ఆ రోజు సేనాయి పర్వతం మోసేని గజగజలాడించింది. ఆ రోజు అవిశ్వాసుల్ని ఆ పర్వతాన్ని తాకితే బూడిదైపోతారన్న సమాచారం అందుకున్నారు. జంతువైనా జంతు స్వభావం కలిగిన మనుష్యుడైనా దాని ముంగిడికొత్తే చస్తారని చెప్పాడు. పర్వతం అంటే ఏమని చెప్పుకున్నాం? సంఘం. సంఘం మీదకి వికారమైన మృగ స్వభావం కలిగిన ఎవడొచ్చినా ఏమవుతాడో తెలుసా? చస్తాడు. తెలియక చాలామంది ఏమనుకుంటారు తెలుసా? క్రైస్తవులు కదా అమాయకులు అని. మనం అమాయకులమే. మన వెనకున్న ఆయన అమాయకుడు కాదు కదా. మనం అమాయకులు, సామాన్యులు. మన మీద నివసిస్తున్న ఆ మహిమ సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు వారు ఒక డైలాగ్ చెప్పారు కదా. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఈ రాతికి ఒకటి ఎదురు వెళ్ళినా ఆ రాతికి ఒకటి ఎదురు వచ్చినా. బాలకృష్ణ కాదు, ఎవరు చస్తారని చెప్పారు. తునాతునకలు అయిపోతారని చెప్పారు. ఎవరు ఆ రాతి? సంఘం, క్రీస్తు. ఈ రాతికి ఒకటి ఎదురెళ్ళినా ఆ రాతికి ఒకటి ఎదురొచ్చినా చస్తారని చెప్పారు. ఎందుకు? దానిలో దేవుని మహిమ నివసిస్తుంది. ఫిట్నెస్ కావాలా? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల మోసే యొక్క నాయకత్వంలో చచ్చారు. ఇంకా రుజువు కావాలా? యేసుక్రీస్తుని హేళన చేస్తూ సమాజంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్న వారు ముగింపు దినాలు మీరు ధ్యానించండి. స్త్రీలో కుక్కజావు చచ్చారు ఒక్కొక్కరు. చదవండి మీరు వెళ్ళి. ఏడ్స్ వచ్చి హెచ్ఐవీలతో బాధపడి చచ్చారండి. ప్రపంచ మేధావి వర్గం క్రైస్తవ్యాన్ని తక్కువ చేద్దామని అన్నాడు కదా ఆయన. ఒకడొచ్చాడా చస్తాడు దీనికి ఎదురొస్తే అని. పాత నిబంధనలోనే వదలలేదు కదండి దేవుడు. మాట వినకపోతే మీ దేశాన్ని కుష్టి చేత, మూల వ్యాధి చేత బాధపరుస్తారన్నాడు ద్వితీయోపదేశకాండంలో, గుర్తుందా? అప్పుడు అన్నమాట ఇప్పటికీ ఇజ్రాయెల్ కంట్రీలో జరుగుతుందండి. మీకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఫోన్ చేసి అడగండి. ఎప్పటికీ వృద్ధాప్యం వచ్చేసరికి చాలా మందికి కుష్టి వ్యాధి వస్తుంది తెలుసా మీకు? ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ స్టిల్ మన వాళ్ళు పనిచేయడానికి వెళ్తుంటారు అక్కడ. దేనికి? ఎక్కువ మంది వృద్ధులకి కుష్టి వ్యాధి వస్తుంటుంది. వారికి సేవ చేయడానికి వెళ్తుంటారు అక్కడికి. అంటే ఎందుకు వీరు కుష్టి వ్యాధి వస్తుంది? ఎలా పోగొట్టుకోలేకపోతున్నారు? దేవుడు పెట్టిన శాపం దీది ఉపదేశక అనుకోవడం కనబడుతుంటుంది. కుష్టి చేత మిమ్మల్ని బాధిస్తాను అని. అదే ఇప్పటికీ జరుగుతుందంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పాడు, సంఘం జోలికి వచ్చిన ఎవడైనా చస్తాడని చెప్పాడు. ఎందుకంటే దాని మీద దేవుని మహిముంది, దేవుని యొక్క వెలుగుంది. మనం ఫిదా అయిపోయి భయపడవలసిన అవసరం లేదండి. ఎవడైనా మీదకు వస్తే ఆయన చూసుకుంటాడు. మోసే పాత నిబంధనలో ముంగుర్తును చూసే గజగజ వణుకుపోయాడు. దానికన్నా గొప్పది అంటున్నాడు గ్రంథకర్త. నెక్స్ట్ వచనం చూడండి, అండర్లైన్ చేసుకోండి. 22వ వచనం 10-12 అధ్యాయం ఎబ్రిలకు రాసిన పత్రిక 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకు జీవంగల దేవుని పట్టణమునకు, సియోనను కొండకు. సేనాయి పర్వతం కన్నా గొప్ప పర్వతం ఏది? సియోను కొండ. సియోను కొండ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? జీవంగల దేవుని పట్టణం. పట్టణం అంటే ఏంటి? సంఘం. అందుకే ఆ పదాలన్నీ సరళంగా వాడుతూ ఒకే స్కేల్ మీద మాట్లాడుతూ గ్రంథకర్త ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడైతే సియోను కొండకు, జీవంగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును, ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును క్రైస్తవులారా మీరు వచ్చారు అన్నట్టు. సంఘం ఎలా ఉండాలో తెలుసా? దేవుని మహిమ సంఘంలో నివసిస్తే సమాజానికి సంఘం వింతండే. ఇప్పటికీ మీరు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మీరు అనుభవించగలిగితే మేధావులకు అందని ఎన్నో లోతైన విషయాలు
సంఘంలో జరుగుతుంటాయి. ఇది ఎట్లా జరిగిందండి? ఇది ఎలా జరిగింది? మొన్నే కదా ఇలా జరిగిందని మాట్లాడుకున్నాం. ఇది ఎలా జరిగిందంటే వెంటనే మనకు సమాధానం వస్తుంది, నేను క్రైస్తవుడండి, నా దేవుడు ఇది చేశాడని చెప్పుకుంటాం. వాడి శాస్త్రానికి అందదది, మన సంఘంలో జరుగుతుంది. సంఘంలో ఉన్నప్పుడు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, సంఘంలో ఉన్న పొదలు వృక్షాలు మనమే. ముగించుకుందాం. ఒకరోజు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, 2015 అయిపోయింది, 16 అయిపోయింది, 17 అయిపోయింది, 3 ఏండ్ల నుండి చూస్తున్నాను. ఈ 18 సెమినారకు కూడా ఫలించకపోతే నరికేనాయనా అన్నాడు. ఎవరా మొక్క? ఆ గొడ్డు మొక్క ఎవరు తెలుసు? ఎవరు పేరు రాసుకున్న బ్రాకెట్లో? ఎవరదే? నువ్వు నేనే. 3 ఏండ్ల నుండి చూస్తున్నాను, దీని వలన నేల ఏల అర్థమైపోవలే అన్నాడు. అంటే సంఘంలో ఉన్న నువ్వు నేను ఫలించాలన్నమాట. పొద మీదకి దేవుని మహిమ దిగితే దాని విలువ పెరిగింది. నీ నాలోకి దేవుని యొక్క మహిమ దిగితే మన విలువ పెరుగుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. వాట్సాప్లో వచ్చింది, అది ఎవరు రాశారు నాకు తెలీదు, సిలువను ఓర్చిన వార్త. ఎంత బాగా రాశారో తెలుసా రచయిత? ఆయన ఎవరో నాకు తెలియదు, పేరు కూడా రాయలేదు. సిలువను గుర్చిన వార్త అనగానే సిలువ వాపోతుందట. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను నీచమైన దాన్ని సమాజం దృష్టికి, పట్టణపు ఎలుపులు నన్ను పాడేస్తారు, నన్ను చెక్కుతారు, మేకులతో కొడతారు, ఈడ్చుకుపోతారు, సమాజానికి దూరంగా నన్ను ఎలవేసి నీచమైన గుర్తుగా చూస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు అందరూ నన్ను ఆరాధిస్తున్నారు. ఎలా పెరిగింది దానికి మహిమ? ఏమైంది దాని జీవితానికి? ఒకరోజు రోమ ప్రభుత్వంలో నీచమైన దానిగా గవిని ఎలుపల పాడేశారు, ఈరోజు అందరి మెడలో ఆరాధనపు సహనంగా మారిపోయింది. ఎలా పెరిగిందయ్య అంటే అది చెబుతుంది, నాలోనికి యేసు స్వామి వచ్చాడు అంతే. సిలువకే విలువ పెరిగింది. మనిషిగా మనకెంత విలువ పెరగాలి చెప్పు. మరణ సంబంధమైన ఆయుధానికే యేసు సిలువెక్కితే దాని యొక్క జీవన విధానం, దాని ఉనికే మారిపోయింది. నీ నాలోకి యేసుక్రీస్తు వస్తే మనం ఎలా మారిపోవాలి చెప్పండి? చెక్కకొచ్చిన ఇలువ ఈరోజు క్రైస్తవుడికి వచ్చిందా? లేదు. వీడా ఎంతకాలం ఉంటాడు దేవుళ్ళు చూస్తూ ఉంటారు మన గ్రామస్తులు. వీడు బైబిల్ పట్టి తిరుగుతున్నాడు కదా, చూద్దాం ఎంతకాలం ఉంటాడు. నమ్మకం లేదయ్యా. మనం చూస్తున్నప్పుడు వీళ్ళని చూస్తే మరలా భక్తులు గుర్తొస్తున్నారండి అన్నట్టుండాలి. ఈ అబ్బాయిని చూస్తుంటే ఆ బాధ్యత కలిగిన పేతురు గుర్తొస్తాడండి. ఈ అబ్బాయిని చూస్తుంటే ఒకరోజు పరిశీలన చేసిన మార్కు గుర్తొస్తున్నాడండి అన్నాడు. మనల్ని చూస్తే ఎవరు గుర్తురారు? యోధాలు, దొంగలు, వీళ్ళే కదా మనకు గుర్తొస్తారు. బీ కేర్ఫుల్. సంఘంలో ఉన్న నువ్వు నేను దేవుని మహిమను అందుకోవాలి. దేవుని కొరకు ఒక వెలుగు వెలగాలి. ఆ సెగ సంఘానికి తగలాలి. సంఘం యొక్క స్థితిగతే మారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట వివరించుకుంటూ వెళితే మా జీవితమే సరిపోదేమని మాకు అనిపిస్తుంది తండ్రి. మోసేకు చూపించిన దర్శనం భవిష్యత్తులో మీ సంఘానికి సిహనమని మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. మోసే జీవితాన్ని మార్చిన పొద, ఒక జ్ఞానిని మోకరింపజేసిన పొద, దానికి పెరిగిన విలువ కేవలం మీ మహిమ, మీ సన్నిధి. ఈరోజు మా జీవితం అనేక మంది మేధావి వర్గాల్ని మార్చడానికి మీరు మాలో నివసించాలని మేము బతుములాడుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాలో ఉంటే, సంఘములో మీరు ఉంటే సమాజానికి అందని అనేక సంగతులు జరుగుతాయని ఈ సందర్భం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. వినవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో ఈ సందర్భాన్ని దాచుకొని ఫలించే పిల్లలుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ మనసు ఇదే అని గ్రహించి వారిని రేకెత్తించండి తండ్రి. మిగిలిన కార్యక్రమాలు మీకు మహిమకరంగా జరగడానికి
ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని, మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.